నమస్తే మినిస్టర్ జీ, ఆల్రెడీ నీకు నేను చెప్పాను కదా ఆ సెషన్ నాకు కావాలి అని. అలాగే బాయ్, కానీ కొంచెం టైం కావాలి. టైం లేదు మినిస్టర్ జీ, నేను చెప్పినప్పుడు ఇన్ టైంలో అయిపోవాలి, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరలోనే ఉంది. అది కాదు బాయ్, ఆ సెజ్ సుదేష్ణాదేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఎలా టైంది. వర్ష, మిమ్మల్ని అవమానించాలని, చులకన చేయాలన్న ఉద్దేశం ఈ ఇంట్లో ఎవరికీ లేదు. మీకు గౌరవం దక్కితేనే కదా మా గౌరవం నిలబడుతుంది. ఈ ఇంటి ఆడపడుచు అల్లుడు గారి తర్వాతే మాకెవరైనా. గంగా, మానసిక తర్వాత ఇవ్వచ్చు, ముందు వీళ్ళకి జ్యూస్ చేసివ్వు. అలాగే మేడం. అక్కర్లేదు, ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద వచ్చేది ఏది మాకు అవసరం లేదు. సౌమ్యమైన పరాయి మనిషి వర్ష, నీ వదినే కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? అంతేలే అన్నయ్య, నేను మాట్లాడితే తప్పుగానే వినపడుతుంది. వర్ష, ఇది చాలా చిన్న విషయం, వదిలే. మీ రూమ్కెళ్ళండి, నేను జ్యూస్ పంపిస్తా. ఏంటి చిన్న విషయం? ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలీదా మహా? తెలుసు వర్ష, మన ఇంటి విషయాలు మనమే బయట పెట్టుకుంటామా? బయట పడిన తర్వాత దాచుకుని ఏం ప్రయోజనం మహా? అయితే ఇప్పుడేమంటావు వర్ష? అటో ఇటో తేలిపోవాలి. ఏం తేలిపోవాలి వర్ష? మానస విషయం, మానస విషయం. అత్తయ్య గారు వచ్చిన తర్వాత మాట్లాడదాం వర్ష, నా మాట విను. నువ్వన్న మాట గురించి చెప్పబోతున్నాను వదినా. అప్పుడు అన్నవ్వ గుర్తుందా? పెళ్ళైనా అత్తారింట్లో ఉండకుండా పుట్టింట్లోనే ఉంటున్నావని. నేను పుట్టింట్లో ఉన్నా నా భర్తతోనే ఉంటున్నాను, మరి మానస తన భర్తతో ఎందుకు ఉండడం లేదు? ఒక్కతే ఇక్కడెందుకుంటుంది? అసలు తన భర్త ఉన్నాడా లేడా? ఉంటే ఏమయ్యాడు? ఎందుకు మానసిక ఉండడం లేదు? ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యాయా? విడిపోయారా? మానసు కూడా తన భర్త గురించి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకని? అసలేం జరిగింది? చాలా చాలా ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానం కావాలి. మానస భర్త రావాలి, భర్త రావాలి. మానసతో పాటు తన భర్త మన ఇంట్లో ఉంటే ఎవరికి ఏ అభ్యంతరం లేదు. మానస ఒక్కతే మన ఇంట్లో ఉంటే జనం ఎవరిని అనుమానిస్తారో తెలుసా? ఆయన్నో నిన్నో అనుమానిస్తారన్నయ్యా. వర్ష, అవి విని నేను తట్టుకోలేను. ఈ ఇంటికి పరువు ప్రతిష్టలు ఉన్నాయి, అవి మానస వల్ల పాడైపోవడం నేను ఒప్పుకోను. రెండు రోజుల్లో మానస భర్త వచ్చాడా సరే సరే, లేదంటే మా గురించి మేము ఓ నిర్ణయం తీసుకుంటాం. వర్ష పదండి.
అన్నా నా భర్తతోనే ఉంటున్నాడు. మరి మానస తన భర్తతో ఎందుకు ఉండడం లేదు? ఒక్కతే ఇక్కడ ఎందుకు ఉంటుంది? అసలు తన భర్త ఉన్నాడా లేడా? ఉంటే ఏమయ్యాడు? ఎందుకు మానసతో ఉండడం లేదు? మానసా, వర్ష అన్న మాటలకి బాధపడుతున్నావా? లేదండి, నా వల్ల మీ ఫ్యామిలీలో లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని నా బాధ. అదేం లేదు మానసా, మా వల్లే నీకు బాధ. నిన్ను సంతోషంగా ఉంచాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నా, ఏదో ఒక ప్రాబ్లం నీ చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. వర్ష అన్న దాని గురించి మనసులో ఏమీ పెట్టుకోవద్దు. జ్యూస్ ఇవ్వలేదన్న కోపంలో వాళ్ళందంతే. ఆయన మాట్లాడి సర్ది చెప్పారు. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేనప్పట్లాగే గెస్ట్ హౌస్లో ఉంటానండి. నేను దూరంగా ఉంటేనే ఎవరికీ ఏ ప్రాబ్లము ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. వద్దు మానసా, నువ్వు వెళ్ళిపోయావని అత్తయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు. నీకు 5 నెలలు వస్తుంది. ఇలాంటి టైంలో నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. నీకు మనిషి తోడు చాలా అవసరం. నా మాట విను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేనిక్కడే ఉంటే మీ మధ్య అపోహలు అపార్థాలు ఇంకా పెరిగిపోతాయండి. నా కారణంగా మీ కుటుంబంలో గొడవలు రాకూడదు. ఏ గొడవలు ఉండవు మానసా, అన్నీ అవే సర్దుకుంటాయి. దాని గురించి నువ్వు అసలు ఆలోచించుకో. నువ్వు ఫ్రీగా ఉండు. డిన్నర్ నీ రూమ్కి పంపిస్తాను, నువ్వు తిని ప్రశాంతంగా పడుకో. వస్తాను. మానసా, నాకు మాట ఇస్తావా? మాకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళానని మాటిస్తావా? ప్లీజ్. మీ నాన్నగారు రేపు ఊరు నుండి వస్తున్నారు కదే, చాలా దూర ప్రయాణం, బాగా అలసిపోయి వస్తారు. రాగానే ఆకలంటారు, అందుకనే దోశలు వేద్దామని పిండి కలుపుతున్నాను. అంటే రేపు మార్నింగ్ టిఫిన్ దోశలు అన్నమాట. అమ్మా, నాకు ఉల్లి దోశ కావాలి. ఇడ్లీ తిని తిని వెగటు పుడుతుంది. అలాగే చేస్తానులే గాని. మీ నాన్నగారు ఉదయాన్నే చీకటితో వస్తారు. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలకి ఏమి ఇబ్బంది అవుతుందేమో. నువ్వు ఒక పనిచేవే, శరద్ దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురమ్మని చెప్పు. అలాగేనమ్మా. అలాగే ఊపుకుంటూ వెళ్ళిపోతావేమే, పొద్దునే వస్తున్నారు కదా. అబ్బాయి మాత్రం ఎలా వెళ్తాడు, బైక్ కీస్ తీసుకెళ్ళు. సరే అమ్మా. ప్రియతమా, నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా, నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. అయ్యో, ఎంతసేపు అయిందండి వచ్చి? మీరు ఆ సాంగ్ హమ్ చేస్తుండగా వచ్చాను. పర్వాలేదు, మీరు సింగర్గా పనికొస్తారు, ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. ఏంటి ఇలా వచ్చారు, నాతో ఏమన్నా పనా? అవునండి,
రేపు ఎర్లీ మార్నింగ్ మా నాన్నగారు ఊరు నుండి వస్తున్నారు, కాస్త స్టేషన్కి వెళ్ళి ఆయన్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది. ఓకేనండి, ఎర్లీ మార్నింగే కదా. ఇదిగోండి బండి తాళం. ఏమండి మీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం అండి. థ్యాంక్స్ అండి, ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. వస్తానండి. పర్లేదండి, వెళ్ళండి. తొందరపడ్డావు వర్ష. మానస భర్త గురించి మనకెందుకు చెప్పు? మనకెందుకు అంటారేంటండి? ఆ మానస వల్లేగా ఇంట్లో మన వాల్యూ పడిపోయింది. ఇందాక మీరే చూశారుగా, జ్యూస్ అడిగితే గంగ ఏమందో మానస తర్వాతే అంది. పని వాళ్ళకు కూడా మనమంటే లెక్క లేకుండా పోయింది. మానసకున్న విలువ మనకు లేనప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? కొద్ది రోజుల్లో మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. మంచిగా వెళ్ళిపోవాలి కానీ గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారన్న బ్యాడ్ నేమ్ మనకెందుకు వర్ష? అలా అని సైలెంట్గా ఉంటే మరీ చీప్ అయిపోతామండి. నా పుట్టింట్లో నాకు అవమానం జరుగుతుంటే ఎలా చూస్తూ ఉండమంటారు? బాగా చెప్పావు వర్ష. వర్ష చెప్పింది నిజమే అల్లుడు గారు. ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళు డబ్బు ఆస్తులు ఇవ్వకపోయినా అస్సలు ఫీల్ అవదు, కానీ తనకి తన భర్తకి గౌరవం ఇవ్వకపోతే మాత్రం తట్టుకోలేదు. వర్షకొచ్చిన కోపంలో అర్థం ఉంది. నిజమే కదా, భర్త లేకుండా ఒక అమ్మాయి మన ఇంట్లో ఉంటే సాకేత్నో మిమ్మల్నే కదా అనుమానించేది. ఆ నింద మీ మీద పడకూడదని వర్ష జాగ్రత్త పడుతుంది అల్లుడు గారు. అక్క నా మనిషి అని చెప్పినంత మాత్రాన మిమ్మల్ని ఓవర్టేక్ చేసి మానసికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పే కదా. వర్ష ఎవరు? ఈ ఇంటి ఆడపడుచు. నిజం చెప్పాలంటే వర్ష తర్వాతే ఎవరైనా. కానీ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మానస తర్వాతే ఎవరైనా. బాధగా ఉండదా? ఆడపడుచుగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత తన మీద ఉంది కాబట్టి అలా మాట్లాడింది. తప్పు లేదు వర్ష, నువ్వు మాట్లాడింది కరెక్టే. అదే స్టాండ్ మీద ఉండు. మీ వదిన అన్నయ్యలు వచ్చి అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడదామని నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తారు. నువ్వు జారిపోకు. భర్త వస్తే మానసే కదా హ్యాపీగా ఉండేది. ఒకళ్ళు బాగుండాలని ఆలోచించే మంచి మనసు వర్షానిది. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వస్తాను. ఆ మహామాటలేం పట్టించుకోవద్దు. నేను నా పుట్టింటి గురించి పట్టించుకుంటున్నానే తప్ప ఇక వేరే దేని గురించి పట్టించుకోవట్లేదు. ఏంటి సౌమ్య ఇదంతా? ఎందుకు ఇలా జరుగుతోంది? నా వల్లేనండి. అమ్మనయ్యే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చుంటే ఇలా జరుగుంటేది కాదు. మానసు ఎలా ఉంది? చాలా బాధపడుతుందండి. నా వల్లే మీకు ఇబ్బందులు, నా కారణంగా మీ ఫ్యామిలీలో గొడవలు రాకూడదు. నేను గెస్ట్ హౌస్లో ఉంటానంటుంది. తనకి నచ్చ చెప్పాను. మాకు చెప్పకుండా వెళ్ళొద్దని మాట తీసుకున్నాను. వర్షాన్ని మీరే ఎలాగైనా కూల్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, డిన్నర్ రెడీ. మానస రూమ్కి భోజనం తీసుకెళ్ళావా? తీసుకెళ్ళా మేడం. గంగా, డిన్నర్ రెడీ అని వర్ష వాళ్ళకి చెప్పావా? చెప్పాను సార్.
వాళ్ళేం సమాధానం చెప్పలేదు. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. వర్ష బావా, రండి భోంచేద్దాం. మీరు తినండి. ఏంటి వర్ష, మా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదన్నయ్యా. మరెందుకు భోంచేయరు? ఆకలిగా లేదు. చూడు వర్ష, మానసని మన ఇంటికి తీసుకొచ్చింది అమ్మ. ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చిందో అమ్మకే తెలుసు. అమ్మ వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. ప్లీజ్ రండి భోంచేద్దాం. మమ్మీకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ప్రతి చిన్న విషయానికి అమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకు వర్ష? ఇక్కడ మేము చాలా డిస్టర్బ్ అయి ఉన్నాం. విషయం తేలితేనే ఏదైనా. మానస భర్త వస్తేనే మేము ఇంట్లో ఉండేది, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి మా దారి మేము చూసుకుంటాం. ఇలా అన్నానని వేరేలా అనుకోవద్దన్నయ్యా. ఇలా అనడానికి నేను ఎంత బాధపడుంటానో అర్థం చేసుకో. వర్ష ఒక్క నిమిషం, మానస భర్త మన ఇంటికి రావాలి అంతే కదా? వస్తాడు. నువ్వు చెప్పినట్టే 2 రోజుల్లో మన ఇంట్లో ఉంటాడు. మనసుతో మాట్లాడి నేను రప్పిస్తాను. సరేనా, రండి భోంచేద్దాం. రా వర్ష, రండన్నయ్య. మానస భర్త మన ఇంటికి రావాలి అంతే కదా? వస్తాడు. మానసతో మాట్లాడి నేను రప్పిస్తాను. ఎలా వస్తాడు? సౌమ్య, వర్షతో ఎందుకలా అన్నావు? నేను ఆ మాట అనకపోతే వర్ష వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతారండి. అందుకని అబద్ధం చెప్తావా? మానసికి భర్త లేడు రాడు అని నిజం చెప్పమంటారా? చెప్తే భర్త లేకుండా తల్లి ఎలా అయింది, మంగళసూత్రం ఎవరు కట్టారు అని అడుగుతారు. అప్పుడే సమాధానం చెప్తాం. జరిగిన నిజమే చెప్తాం. అలా చెప్తే అత్తయ్య గారి విలువ గౌరవం తగ్గిపోతాయండి. ఏంటి సౌమ్య, నువ్వు మాట్లాడేది? అవునండి, కూతుళ్ల ముందు కోడలు చులకను కాకూడదనే కదా. అత్తయ్య గారు వర్ష వాళ్ళకి చెప్పకుండా ఇదంతా చేసింది. ఇప్పుడు నిజం తెలిస్తే మమ్మీ నన్ను పరాయి మనిషిగా చూస్తుంది, అందుకే మా దగ్గర నిజం దాచిపెట్టిందని వర్ష అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని వాళ్లతో షేర్ చేసుకునే మనం ఈ విషయాన్ని దాచిపెట్టామని తెలిస్తే అత్తయ్య గారే కాదు అన్నయ్యగా మీరు కూడా వాళ్ల దృష్టిలో చులకనైపోతారు. నిజం వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత మానస బిడ్డే అంటారు, కానీ మన బిడ్డ అనరు కదండి. కోడలు చులకన కాకూడదన్న అత్తయ్య గారి మంచితనాన్ని గౌరవ మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత కోడలుగా నా మీద లేదంటారా? అన్నీ ఆలోచించి అత్తయ్య గారి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు నిజం చెప్పి అంతా పాడు చేయమంటారా?
మావయ్యగారు దూరం అయినందుకే అత్తయ్యగారు ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పుడు వర్ష వాళ్ళు కూడా దూరం అయితే అత్తయ్యగారు తట్టుకోగలరా చెప్పండి. అందరం కలుసున్నాం, లైఫ్ లాంగ్ అలాగే ఉండాలని అబద్ధం చెప్పాను. చెప్పిన అబద్ధాన్ని నిజమేలా చేస్తావు? మానస భర్త రెండు రోజులు రాకపోతే వర్ష ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటుంది, తన్ని ఎలా ఆపుతావు? ఆపాలి సాకే, ఆపాలి సాకే. ఆపాలి సాకేత్. సౌమ్య చెప్పినట్టు వర్షవాళ్లు వెళ్ళిపోతే అక్క తట్టుకోలేదు. ఎలా మహా, అదెలా సాధ్యం? ఎలాగోలాగా ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి. అమ్మకు ఫోన్ చేసి జరిగింది చెప్తే ఏదో ఒక సలహా చెప్తుందిగా. అమ్మ చెప్పినట్టే చేద్దాం. వద్దు సాకేత్, అక్కకి విషయం తెలిస్తే బాధపడుతుంది. మానసికి తన చేత్తో మంగళసూత్రమే ఇవ్వలేని అక్క భర్తను తీసుకురావడానికి ఒప్పుకుంటుందా? వర్ష ఏ ఇబ్బంది పడకూడదనే కదా పెళ్లైన కూతుర్ని అల్లుణ్ణి తనింట్లో పెట్టుకుని వాళ్ళకే కష్టం లేకుండా చూసుకుంటుంది. వర్ష వెళ్ళిపోతుంది అంటే అక్క తట్టుకుంటుందా? మరిప్పుడు ఏం చేయాలి మహా? అక్క తర్వాత ఈ ఇంటి పెద్దవి నువ్వే, నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్క వచ్చేలోపు నువ్వే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. వర్ష వెళ్ళకూడదు, మానసుకి భర్త లేడు, ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది? ఈ సమస్యకి పరిష్కారం లేకుండానే సౌమ్య వర్షతో ఆ మాట అనుంటుందంటావా సాకేత్? ఏదో ఆలోచించే ఆ మాట అనుంటుంది. సౌమ్యని అడిగితే తెలుస్తుంది కదా. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మానస భర్తల యాక్టింగ్ చేయిస్తే? నువ్వేం మాట్లాడుతున్నావు సౌమ్య? నటించడం తప్పేం కాదు సాకేత్, ప్రెగ్నెంట్ కాకపోయినా సౌమ్య ప్రెగ్నెంట్లా నటించడంలా. పెళ్లి కాకపోయినా మెళ్ళో తాళి వేసుకుని మానస నటించడం లేదు. ఇప్పటికే మన కోసం మానసని చాలా బాధ పెట్టాం, మళ్ళీ మళ్ళీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు మహా, చాలా పాపం కూడా. భర్త వస్తాడని సౌమ్య వర్షకి చెప్పింది సాకేత్, తీసుకురాకపోతే సౌమ్య చెప్పినట్టే అక్క గౌరవం విలువ కన్న కూతురు వర్షం ముందే పోతాయి. మా కోసం పెళ్లి కాకుండానే తల్లివవుతున్నా, మా కోసం పెళ్లి కాకుండానే నీ చేత్తో మెళ్ళో మంగళసూత్రం వేసుకున్నా, ఇప్పుడు మా కోసం పెళ్లి కాకుండానే ఎవరో ఒకరిని నీకు భర్తగా నటించడానికి ఒప్పుకో మనసా.